శ్రీమాతృ నమ శ్రీ గురుప్యో నమ మన ఛానల్కు స్వాగతం ఈ భూమండలంలోకి వెళ్ళ వీళ్ళే అత్యంత ధనవంతులైన రాసుల జాతకులు ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు వీరి అదృష్టం ఒక వెలుగు వెలుగబోనున్నది ఇక ఈ యొక్క రాసుల వారి యొక్క భాగ్యం స్వయంగా ఆ శ్రీ మహాలక్ష్మి దేవి యొక్క ఆశీర్వాదంతో జ్యోతిష చక్రంలోని కొన్ని రాసుల వారు అదృష్టవంతులు భాగ్యవంతులు కోటీశ్వరులుగా అవ్వబోతూ ఉన్నారు ఇక ఆ శ్రీ దేవి ఈ రాసుల వారి మీద అధికంగా ప్రసన్నం కాబోతూ ఉంది ఈ కారణం చేత ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నుండి రెండు వేల సంవత్సరం వరకు ఈ సమయం అనేది ఈ రాసుల జాతకులకు అత్యంత లాభదాయకంగా ఉండబోతూ ఉంది ఇక ఈ కాలంలో ఈ రాసుల వారికి ఆ మహాలక్ష్మి దేవి యొక్క ఆశీర్వాదంతో వీరికి ఎన్నో ప్రకాల సంతోషకరమైన ఆనందకరమైన శుభవార్తలు అనేవి వీరు వింటారు పెద్ద పెద్ద లాభాలు ధన యోగాలు శుభ యోగాలు అనేవి ఈ రాసుల వారికి సిద్ధించబోతు ఉన్నాయి ఇక ఈ రాసుల వారి యొక్క జీవితం అనేది పూర్తిగా మారిపోనున్నది ఇక ఆ అదృశ్యవంతులు భాగ్యవంతులు కొట్టుచులు అవ్వుతున్న రాసుల ఎవరు స్వయంగా ఆ శ్రీ దేవి యొక్క ఆశీర్వాదంతో ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఉండేటటువంటి కాలం అనేది వీరికి ఏ విధంగా ఉండబోనున్నది ఇక ఈ రాసుల వారికి ఆ శ్రీ దేవి ఆశీర్వాదంతో వీరి జీవితం అనేది ఏ విధంగా ఉండబోతున్నది అనేటటువంటి తదితర పూర్తి విషయాలను ఈ రోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తి కూడా అతను భవిష్యత్తులో చాలా ఉన్నతమైన స్థితిలో ఉండాలని కోరుకుంటూ ఉంటారు అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఈ భూమండలంలో తమ భవిష్యత్తును తెలుసుకోవడానికి ఉత్సాహంగా ఉంటారు ఎందుకంటే మానవుల దైనందిన జీవితంలో గ్రహాల యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది ఇక ఈ గ్రహాల యొక్క ప్రభావం అనేది మన సామాన్య జీవితంపై ఎన్నో ప్రభావాలు చూపుతూ ఉంటాయి గోచారంలో ఏదైనా గ్రహం యొక్క దశ మారినప్పుడు రాసుల యొక్క దశ కూడా నిరంతరం మారుతూ ఉంటుంది ఇక ఈ కారణం చేత ఈసారి గోచారంలో గ్రహాలలో ఒక మహా సంయోగం అనేది కలగబోతూ ఉంది అందుచేత స్వయంగా ఆ శ్రీ దేవి పన్నెండు రాసుల వారిలో కొన్ని రాసుల జాతకులకు వారి అదృష్టాన్ని ఒక వెలుగు వెలుగబోతున్నది ఆ శ్రీ దేవి ఆశీర్వాదం చేత ఈ రాశి జాతకులకు ఇక ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఉండేటటువంటి సమయం ఏదైతే ఉంటుందో అది వీరికి అద్భుతమైన సమయంగా ఉండబోతుంది ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఆశీర్వాదంతో ఈ రాశి జాతకులకు కెరీర్ పరంగా విద్య వృత్తి ఉద్యోగం వ్యాపారం పరంగా మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండబోతుంది ఒక దేవి లక్ష్మీదేవిని ధనానికి సంబంధించిన దేవత అనే చెప్పబడుతుంది అదేవిధంగా ఎవరి మీదనైతే ఆ ధనలక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలు ఉంటాయో వారి జీవితంలో సంతోషమే సంతోషం నిండి ఉంటుంది ఇక శాస్త్రం ప్రకారం ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఆశీర్వాదంతో గోచార గ్రహాలలో ఒక అద్భుతమైన సంయోగం ఏర్పడడం వలన ఈ రాశి జాతకుల యొక్క అదృష్టం స్వయంగా ఆ ధనలక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదంతో వెలుగులు నింపబోతున్నది ఈ కారణం చేత ఈ రాశి జాతకులకు రెండు వేల యాభై సంవత్సరం వరకు వీరికి ఎన్నో ప్రకాల చేత ధన లాభాలు కలిగేటటువంటి శుభ యోగాలు అనేవి వీరి జీవితంలో పుష్కలంగా ఉండబోతున్నాయి ఇక ఏ మహా సంయోగం ఏర్పడడం వలన ఈ రాశి జాతకులకు అధికమైన ధనలాభాలు అనేవి ఈ సంయంలో సిద్ధించబోతూ ఉన్నాయి మరి తెలుసుకుందాం ఆ అదృశ్యవంతులు భాగ్యవంతులు అవ్వబోతున్నటువంటి రాసుల జాతకులు ఎవరు ఇక ఆ ధనలక్ష్మీదేవి ఆశీర్వాదంతో ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఏ ఏ శుభయోగాలు ధనలాభాలు అనేవి ఈ రాసుల వారికి సిద్ధించబోతున్నాయి అనేటటువంటి పూర్తి విషయాలను తెలుసుకుందాం అందులో మొట్టమొదటి రాశి కన్యారాశి ఇంకా కన్యారాశి జాతకులకు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఆశీర్వాదంతో ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఉండేటటువంటి సమయం ఎంతో మంచి సమయంగా ఉండబోతుంది అమ్మవారి ఆశీర్వాదంతో ఈ సమయంలో కన్యారాశి వారికి ఎన్నో రకాల లాభాలు ధన లాభాలు అద్భుతమైన శుభ ప్రయోజనాలు అనేవి వీరికి కలగబోతూ ఉన్నాయి ఎందుకంటే ఆ ధనలక్ష్మీదేవి విశేషమైన కృపా కటాక్షాలు కన్యా రాశి మారి మీద ఉన్నాయి ఇక వీరి జీవితంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అంతేకాకుండా ఏవైతే ఇది వరకు వీరు కొత్త కొత్త పనులను ప్రారంభించాలని కలకన్నారో ఈ సమయంలో ఆ పనులను ప్రారంభిస్తారు అందులో తప్పకుండా విజయాన్ని సాధిస్తారు ఇక మీ విజయాన్ని ఎవరు ఆపలేరు ఇక మీకు ముఖ్యంగా ఒక విషయం తెలియజేస్తున్నాం మీరు ఏ పనులు మొదలుపెట్టేటప్పుడు కూడా ఆ శ్రీ దేవిని మనస్సులో స్మరించుకొని పనులను ప్రారంభించినట్లయితే ఆ పనులు అనేవి ఏ ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా పూర్తి అవుతాయని చెప్పవచ్చు అదేవిధంగా ఇక ఉద్యోగస్తులకు వారి కార్యంలో మంచి వాతావరణం ఉంటుంది మీ పనుల నైపుణ్యాన్ని మెచ్చుకొని పై అధికారులు ప్రమోషన్లు ఇస్తారు శాలరీలు పెరుగుతాయి కన్యారాశి వారి యొక్క ఆర్థిక స్థితి ఈ సమయంలో ఎంతగానో వృద్ధి చెందుతుంది ఇక ఆ ధనలక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఉండబోతుంది అమ్మవారి ఆశీర్వాదంతో మీరు చేస్తున్న అన్ని పనులు పూర్తి అవుతాయి అలాగే ఎవరైతే ఈ రాశి వారు ఎంతో కాలంగా సంతానం కోసం ఎదురు చూస్తున్నట్లయితే వారికి సంతాన యోగం తప్పకుండా కలుగుతుంది ఇక ఆ శ్రీ దేవి ఆశీర్వాదంతో కన్యా రాశి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు అద్భుతమైన సమయం వచ్చేసిందని చెప్పవచ్చు ఇక తర్వాతి రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క విశేషమైన కృపా కటాక్షాలు ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు విశేషంగా ఉండబోతూ ఉన్నాయి అదేవిధంగా ఆ ధనలక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదంతో ఈ సమయం వృషభ రాశి జాతకులకు అత్యంత శుభదాయకంగా లాభదాయకంగా ఉండబోతుంది ఇక అమ్మవారి కృప వృషభ రాశి వారికి ఈ సమయంలో ఎన్నో రకాల శుభ యోగాలు ధన లాభాలు అనేవి సిద్ధించబోతున్నాయి ఇక ఉద్యోగస్తులకు పొడుగు చేసే కార్యాలయంలో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ మెల్లిమెల్లిగా అంతా కూడా సర్దుకుంటాయి ఎందుకంటే సమయం అనేది మీ పక్షాన ఉంది కాబట్టి ఇక ఉద్యోగస్తులకు పై అధికారుల ప్రశంసలు ప్రమోషన్లు అలాగే వేతనంలో వృద్ధి ఉంటుంది బుద్ధి బలంతో మీకు వచ్చేటటువంటి సమస్యల నుంచి మీరు బయటపడతారు ఇక ధనానికి సంబంధించిన అన్ని వ్యవహారాల్లో విజయాన్ని సాధిస్తారు ఇక కుటుంబంలో అందరూ కూడా ఆనందంగా సంతోషంగా ఉంటారు ఇక ఆ ధనలక్ష్మి యొక్క దృష్టి మీ యొక్క దైనందిన జీవితంలో ఎంతో ప్రభావాన్ని చూపుతుంది ఈ కారణం చేత మీ జీవితంలో వచ్చేటటువంటి ప్రతి ఒక్క సమస్య దూరమైపోతుంది ఇక ఎవరైతే ఈ రాశి వారు వ్యాపారాలు చేస్తున్నారో వారికి ఈ సమయంలో వారి వ్యాపార అభివృద్ధి అద్భుతంగా లాభదాయకంగా ఉంటుంది ఇక ఎవరైతే వృషభ రాశి వారు విదేశాల్లో ఉన్నత విద్య అలాగే మంచి ఉద్యోగం కోసం కళలు కంటున్నారో వారికి ఈ సమయంలో వారి కళలు నెరవేరే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి ఇక వృషభ రాశి జాతకులకు ఆ శ్రీ మహలక్ష్మిదేవి ఆశీర్వాదంతో ఈ రెండు వేల ఇరవై సంవత్సరం నుండి రెండు వేల యాభై వరకు ఎంతో అద్భుతవంతమైన భాగ్యవంతమైన సమయం అని చెప్పవచ్చు కాబట్టి వచ్చేటటువంటి ఈ సమయాన్ని మీరు తప్పకుండా పూర్తిగా వినియోగించుకోవాలి ఇక తర్వాతి రాసి తులారాశి తులారాశి జాతకులకు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఆశీర్వాదంతో ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఎంతో అద్భుతమైన విశేషమైన కృపా కటాశాలు సిద్ధించబోతు ఉన్నాయి ఇక ఈ కారణం చేత మీకు ఈ సమయంలో ఎన్నో రకాల సంతోషకరమైన శుభవార్తలు అయితే మీరు వింటారు అదేవిధంగా మీ యొక్క దాంపత్య జీవితం అనేది మాధుర్యంతో నిన్ను ఉంటుంది అలాగే సంతోషంగా ఆనందంగా మీరు కలిసి ఉంటారు ఇక నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి ఇక ఉద్యోగస్తులకు పదోన్నతులు పొందుతారు జీతాలు పెరుగుతాయి వ్యాపారస్తులకు వ్యాపారంలో అద్భుతమైన లాభాలు పొందుతారు అదేవిధంగా ఆకస్మిక ధనలాభాలు కలిగేటటువంటి యోగాలు అనేవి మీకు ఈ సమయంలో సిద్ధించబోతు ఉన్నాయి మీ యొక్క ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది తుల రాశి జాతకులు ఈ సమయంలో మీ మాట తీరలో వ్యవహారంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక దీని కారణంగా మీకు ఫ్యూచర్లో మీకు అంతా మంచి జరుగుతుంది ఇక ఆఫీసుల్లో పనుల సమయానికి పూర్తి అవుతాయి ఇక తుల వారికి మహాలక్ష్మీదేవి ఆశీర్వాదంతో ఈ కాలంలో మీ అదృష్ట తలుపులు తెలుసుకోబోతున్నాయి ఇక ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఈ సమయంలో మీరు ఏ పనులు చేసినా కూడా ఆలోచించి చెయ్యాలి అదృష్టం మీ పక్షాన ఉంది వచ్చేటటువంటి ఈ సమయాన్ని అసలు విడిచిపెట్టుకోకుండా సమయాన్ని మీరు పూర్తిగా వినియోగించడం వలన ఆ ధనలక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదంతో మీరు ఖచ్చితంగా కోటి చోళ్ళు అవుతారు ఇక ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఆశీర్వాదంతో కోటి అవ్వబోతున్నటువంటి తర్వాత రాశి కుంభరాశి ఇక కుంభరాశి జాతకులకు ఆ ధనలక్ష్మీదేవి కృపా కటాక్షాల వలన ఈ సమయం ఎంతో యోగదాయక సమయంగా ఉండబోతుంది ఆ శ్రీ మహాలక్ష్మిదేవి యొక్క కృపతో ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఉండేటువంటి సమయం కుంభరాశి వారికి ఎంతో యోగత్యాకంగా ఎంతో అద్భుతంగా ఉండబోతుంది ఇక గతంలో ఏవైతే పనులు మధ్యలో పూర్తి కాకుండా ఆగిపోయి ఉన్నాయో ఆ ఆగిపోయిన పనులు ఈ సమయంలో పూర్తి చేసుకుంటారు అదేవిధంగా ఇదివరకు మీరు ఎవరికైనా డబ్బులను అప్పుగా ఇచ్చి ఉంటే ఆ డబ్బులు తిరిగి రావడానికి ఇబ్బందులు పడుతూ ఉంటే గనక ఆ డబ్బులు అనేవి ఈ సమయంలో మీ చేతికి అందుతాయి ఇక ఉద్యోగస్తులకు ఈ సమయంలో మీరు పనులు చేస్తున్న కార్యాలయంలో సహోద్యోగులు మీకు సంపూర్ణ సహకారాన్ని అందిస్తారు అదేవిధంగా పై అధికారులు మీ యొక్క పనితీరుకు ఇంప్రెస్ అయ్యి మీకు ప్రమోషన్లు ఇస్తారు అలాగే జీతాలు పెరుగుతాయి ఇక కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఆనందంగా ఉంటారు అదేవిధంగా మీ యొక్క దాంపత్య జీవితం అన్యోన్యంగా ఉంటుంది అలాగే ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కృప వలన సమాజంలో మీకు కీర్తి ప్రదర్శలు విపరీతంగా పెరుగుతాయి ఇక కుంభరాశి వ్యాపారస్తులకు వారి వ్యాపారంలో పెట్టుబడులు అందుతాయి వ్యాపారాలు లాభాల పాటలు నడుస్తాయి దీని కారణంగా మీ యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అలాగే సుఖ సంతోషాల వాతావరణం అనేది మీ ఇంట్లో నిండి ఉంటుంది ఇక కుంభరాశి జాతకులకు ఆ ధనలక్ష్మిదేవి యొక్క కృప ఆశీర్వాదాలు అద్భుతంగా ఉండబోతున్నాయి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఈ సమయాన్ని మీరు వృధా చేసుకోకుండా పూర్తిగా వినియోగించుకుంటే మీ జీవితంలో ఉన్నతమైన శిఖరాలను మీరు ఖచ్చితంగా పొందుతారు ముఖ్యంగా కుంభరాశి వారు మీ యొక్క కోపాన్ని కొంచెం తగ్గించుకోవాలి ఇది మీ డెవలప్మెంట్ మీద ప్రభావాన్ని చూపుతుంది కాబట్టి ఈ విషయంలో అయితే మీరు జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఆ శ్రీ మహలక్ష్మిదేవి యొక్క కృపా కటాక్షాలు కుంభరాశి వారికి అద్భుతంగా ఉండబోతూ ఉన్నాయి ఈ సమయంలో మీకు అత్యంత లాభదాయకంగా సమయంగా ఉండబోతుంది మీరు అన్ని విధాలుగా అమ్మవారి కృపా కటాశాలకు పాత్రలు అవుతారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైక్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి